డాక్టర్ న్యూస్. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి నేపథ్యంలో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల కార్యాలయాలు, ఇళ్ల వద్ద పోలీసులు నిఘా ఉంచారు. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు అన్ని కూడా ఈరోజు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు, వివిధ పార్టీలకు సంబంధించి ఎవరైతే విద్యార్థి సంఘాల్లో యాక్టివ్ గా ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆ టయానికి సీఎం ఇంటి ముట్టడి చేసి తీరుతాం, గేట్ని తాకి చూపిస్తాం, నిరుద్యోగుల పవర్ ఏంటో, నిరుద్యోగుల ఆకలి మంట ఏ విధంగా ఉందో సీఎం కు తెలిసి వచ్చేలా చూపిస్తామంటూ కూడా వారు పెద్ద ఎత్తున చెబుతున్న పరిస్థితి ఉంది. అదే విధమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాదాపు తాడేపల్లి కూడా వివిధ మార్గాల్లో ఇప్పటికే క్లోజ్ చేసినప్పటికి కూడా తాడేపల్లి సీఎం ఇంటి దగ్గర కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి జాబ్లెస్ క్యాలెండర్ ని వెంటనే రద్దు చేసి కొత్త నూతన క్యాలెండర్ ని విడుదల చేయాలి. మొత్తం దాదాపు ఒక పోలీస్ శాఖలోనే 50,000 పైగా ఖాళీలు ఉంటే కేవలం 500 పోస్టులు పోలీస్ శాఖ నుంచి ఇచ్చారు. గ్రూప్ వన్ గ్రూప్ అయితే మరీ అవమానపరిచే విధంగా 4-5 పోస్టులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక డిఎస్సి ఊసే ఎత్తని పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పు తెలుసుకొని జాబ్లెస్ క్యాలెండర్ ని రద్దు చేసి జాబులతో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి 150,000 పోస్టుల పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచించాలి. నూతన జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా ఇటు టీడీపీ మిగిలిన ఒక అధికార వైసీపీ మినహా మిగిలిన విద్యార్థి సంఘాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు వైపు నుంచి కూడా విద్యార్థి సంఘాలు వస్తున్నారు. అయితే ఆయా జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకి డీజీపీ ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి విద్యార్థి సంఘాల్లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వారందరినీ ముందస్తు అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ముందే వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసి వివిధ ప్రాంతాల్లో ఉండి అక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి సీఎం తాడేపల్లిలో సీఎం ఇంటికి రావాలని ప్రణాళికలు రచించారు. అదే రకమైన వేలో కూడా చాలా మంది చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే సీఎం ఇంటి దగ్గర మాత్రం పటిష్టమైన బందోబస్తు, ప్రత్యేక బలగాలతో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఉండవల్లి సెంటర్ నుంచి సీఎం ఇంటి వైపు, అదేవిధంగా సచివాలయం నుంచి సీఎం ఇంటి వైపు వచ్చే రెండు రూట్లు కూడా పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కృష్ణా గుంటూరు సీఎం ఇంటి దగ్గరకు చేరుకునేటటువంటి ప్రధాన రహదారులు, హైవే ఏదైతే ఉందో, ఇటు గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు టోల్ గేటు, అదేవిధంగా గుంటూరు ఎంట్రన్స్, మరోవైపు అటు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కృష్ణా బ్యారేజ్, అదేవిధంగా వారధి, రెండు ప్రాంతాలను కూడా, ఈ నాలుగు ప్రాంతాలను కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. రాకపోకలు ఎవరైతే వెళ్తున్నారో వారికి సంబంధించిన డేటా తీసుకొని అసలు ఎందుకు వెళ్తున్నారు ఏందని సరైన రీజన్ చెప్పిన వారిని మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన ఏదైనా అనుమానం ఉంటే, అనుమానితులు అనుకుంటే వెంటనే వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మాట వినకపోతే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజైతే ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా ఇప్పటికే మేమందరం కూడా తాడేపల్లి పరిసర ప్రాంతాలు చేరుకొని ఉన్నాం. సీఎం ఇంటి ముట్టడి చేసి తీరుతాం, నిరుద్యోగుల పవర్ ఏంటో చూపిస్తాం, నిరుద్యోగులకు ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేసిందో, ప్రభుత్వం మీద నిరుద్యోగులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈరోజు సీఎం కు తెలిసి వచ్చేలా చేస్తామంటూ కూడా నిరుద్యోగ సంఘాలంతా కూడా ఈరోజు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 100 సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి, తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కానీ లాడ్జీలు కానివ్వండి, లేదంటే ఇది వివిధ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, కొంత ప్రైవేట్ గృహాలు, వాటిలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారందరినీ కూడా ఇప్పటికే గెస్ట్ హౌస్, లాడ్జీలకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారిని, వారందరూ కూడా ముందుగానే పోలీసులు మెమోలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే
ఈ గెస్ట్ హౌస్ లాజీ నిర్వహిస్తున్నారో వారు ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగ సంఘాలు వారికి సంబంధించి ఈ రెండు రోజులు కూడా ఎలాంటి తీసుకోకూడదు, అదే విధంగా సమాచారం మాకు వెంటనే ఇవ్వాలని కూడా వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం ముట్టడి చేసి తీరుతా ఉన్నారు. మరి ఇప్పటికే అడ్డుకున్న పరిస్థితి ఉంది శివ. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఈరోజు ఏదైతే సచివ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించేందుకు నిరుద్యోగులు అట్లాగే విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఎలాగైనా సరే సీఎం ఇంట్లో ముట్టడించాలని చెప్పి ప్రయత్నంతో ఆయా మార్గాల్లో వెళ్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి చోట కూడా విజయవాడ నగర పరిసర ప్రాంతాలన్నీ కూడా అష్టదిబ్బందులు చేశారు. అటు కనుగొక మార్గం నుంచి గుంటూరు వైపు తాడేపల్లి వైపు చెందినటువంటి వాహనాలను కూడా పూర్తిగా చెక్ చేసి ఎవరెవరు సారో అన్ని కూడా చెక్ చేసి పంపించే పరిస్థితి మాత్రం ఉంది. మరొకటి చూస్తే కనుక ఇటు విజయవాడ నగరం నుంచి కూడా మొదలాదిగా ఈ విద్యార్థి సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు కూడా తాడేపల్లి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తారు. గత రాత్రే కొంతమంది ఈ విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక తొమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఇక్కడ గ్యాదర్ అవ్వాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. తొమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అయితే మాత్రం పోలీస్ బలం అయితే మాత్రం ఏర్పాటు చేసి ఇక్కడ ఏ రకంగా కూడా గ్యాదరింగ్ అవ్వకుండా విద్యార్థులు గుమ్మికూడకుండా గ్యాదర్ అవ్వకుండా ప్రయత్నాలు అయితే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు అయితే మాత్రం అడుగులే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి చూస్తే కనుక ఈరోజు విద్యార్థులు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలిపించినటువంటి చలో సీఎం హౌస్ సీఎం హౌస్ మొత్తం కార్యక్రమాన్ని అయితే మాత్రం పోలీసు అయితే మాత్రం భగ్నం చేసేందుకు విధాలు అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారు శివ. అయితే ఏంటి ప్రభుత్వ పెద్దల వెర్షన్ ఏ రకంగా ఉంది గాంధీ? ప్రధానంగా ఎందుకంటే ఇటు విపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి. ప్రభుత్వ పెద్దల వెర్షన్ ఏంటి అసలు? అంటే ప్రభుత్వం మన నుంచి కూడా చెప్తుంది ఏంటంటే జాబులు అంటే కనుక ఈ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఏ జాబులు అయినా జాబ్ కింద వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దాని ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులు అట్లాగే టెంపరీ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ సంఖ్యను కూడా వీళ్ళైతే మాత్రం ఈ లెక్కల్లో చెప్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం పక్క ఎవరైతే విద్యార్థి సంఘాలు అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్నాయి మాత్రం అవన్నీ కూడా ఒట్టు బోగస్ లెక్కలు అని చెప్పి తేల్చి చెప్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 లక్షల 10,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది కూడా చాలా అన్యాయం అని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇవ్వాల్సిందని చెప్పి మాత్రం వీళ్ళందరూ పడుతున్నారు. ప్రభుత్వం చెప్పేటువంటి వర్షం ప్రకారం ఉపాధి కల్పన అనేది అది ప్రభుత్వ సెక్టార్ లో ఉన్నటువంటి ఉపాధి కల్పన కాబట్టి అది టెంపరీ అయినా కానీ అవుట్ సోర్సింగ్ అయినా ప్రభుత్వం కింద వస్తున్నటువంటి లెక్కలు అయితే మాత్రం ప్రభుత్వం చెప్తుంది శివ. రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ శివ. ఏదైతే ముట్టడి కార్యక్రమంలో ఉదయం నుంచి కొనసాగుతూ ఉన్న పరిస్థితి, ఎందుకంటే ముఖ్యమంత్రి బయలుదేరుతా ఉన్నారు పోలవరం కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి ఈ
విషయాన్ని తీసుకురావాలనేది విద్యార్థి సంఘాలు అదేవిధంగా నిరుద్యోగ సంఘాల ఆలోచన. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ చేరుకుంటా ఉన్నారు. మరో పక్కన పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఓ పక్కన పోలీసులు పహారా కొనసాగుతున్నప్పుడు కూడా రాజధాని ప్రాంతం నుంచి అదేవిధంగా హైవేల మీద అంటే లారీల్లో కూడా ప్రయాణం చేసి ఒకసారిగా అక్కడ హైవేల్లో చేరుకొని అక్కడి నుంచి దిగువ ప్రాంతానికి తాడేపల్లి ప్రాంతానికి చేరుకునేందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించారు. అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, అదేవిధంగా అదుపులో తీసుకున్నారు. హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే నిరుద్యోగ సంఘాలు ఒకటే చెప్తా ఉన్నాయి, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో గతంలో విడుదల చేసింది దాన్ని క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు మరొక కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పని వాళ్ళ డిమాండ్ ప్రధానంగా కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, తిరిగి కొత్త క్యాలెండర్లు విడుదల చేస్తుందా లేదనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో మరింత ఉధృతంగా సీఎం ఇంటి ముట్టడిని కొనసాగిస్తామని నిరుద్యోగ సంఘాలు చెప్తుంటే అదే స్థాయిలో అడ్డుగుని చేరుతామనేది పోలీసు అధికారులు చెప్తున్న మాట. ఇది మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఉధృతంగా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. అండ్ ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి, పోలీసులు ఏ రకంగా కట్టడి చేయగలుగుతున్నారు, అసలు కట్టడి చేయగలుగుతున్నారు? అసలు అంటే గడిచిన 4 రోజులుగా తీసుకుంటే అనేక మంది అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలోని అంటే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఎవరైతే ప్రణాళిక చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అంటే దానికి ఉద్యమానికి ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇప్పుడు అంటే అక్కడి నుంచి నేరుగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి ఈ ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో పోలీసుల కళ్ళుగొప్పి ఇతర ప్రాంతాల నుంచి అంటే ఎవరి సొంత జిల్లాల్లో వాళ్ళు బయలుదేరకుండా ఇప్పటికే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో దానికి తగినట్లుగానే పోలీస్ వ్యూహం కూడా ఉంది. ఖచ్చితంగా 3 అంచెలు భద్రత మించి ఇక్కడ భద్రత పెట్టారు. ఎందుకంటే సీఎం ఈరోజు పోలవరం పర్యటన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన బయటికి వస్తారు. అలాంటి నేపథ్యంలో విద్యార్థులు నిరుద్యోగులు ఏదన్నా ఆయన వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ప్రభుత్వం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలువరించే ప్రయత్నం పోలీసు వ్యవస్థ చేస్తుంది. అయితే ఇప్పటికే వాళ్ళు కొంత హెచ్చరించడం కూడా జరిగింది అలాంటి పనులు మానుకోవాలని. అయితే విద్యార్థి సంఘాలు కానీ నిరుద్యోగ సంఘాలు కానీ ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. ఇక పోలీసులు ఏ స్థాయిలో అయితే వాళ్ళని ప్రతిఘటిస్తున్నారు అదే స్థాయిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీనికి కొంత రాజకీయ పార్టీల బలం కూడా తోడవటం ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున అది పోలీసులు సవాల్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివ రైట్. చాలా క్యాలెండర్